మాస్టర్ గారు డ్రగ్స్ వేసే ఎప్పుడూ చాలా చిత్రంగా ఉండేది. కాకినాడ క్లాసులో 1980 మాస్టర్ గారితోటి అప్పటికే మాకు 70 ఇంచి పరిచయం ఉంది కాబట్టి ఆయన మందులు ఇస్తూ మమ్మల్ని అందరినీ కూడా హౌస్ సర్జన్స్ లాగా వెనకాల కూర్చోమనేవారు. మేమందరం కూడా ఉంచుని ఉండేవాళ్ళం. మాస్టర్ గారు మందులు వేస్తూ వెనకాల చేతితో పొడిచి నేను కరెక్ట్ గా ఇస్తున్నానా లేదా అంటూ ఉండేవారు. ఏమంటావా, నిజమే అంటావా అది అని అంటే కరెక్టే అంటే రాజు కరెక్ట్ అన్నాడు పర్వాలేదు అంటే మనలో కొమ్ములు మొలుస్తాయా లేదా పొటమరుస్తాయా లేదా చూసుకుంటూ ఉండేవారు ఆయన. ఒకసారి కుర్రవాడు ఎంత ఉంటాడు, టీనేజ్ కూడా కాదు, 14 సంవత్సరాలు ఉంటాయి. ఆ కుర్రవాడిని తల్లి లాక్కొస్తుంది, కేసీ రాస్తే ఆ కేసీడు మాస్టర్ గారి దగ్గరకు వచ్చింది, పిలిచారు. పిలిస్తే బలవంతంగా జగన్నాథ చిన్నది రాశారు, చిన్నది బలవంతంగా తీసుకొచ్చారు. తీసుకొస్తే మాస్టర్ గారు కేసీ ఇలా చూశారు, ఏమిటిది కిరాణా లిస్ట్ లో ఉంది ఇది, కేసీట్లా లేదయ్యా అన్నారు. ఏదో చింతపండు 1/2 కేజీ, బెల్లం 3 కేజీలు ఇలా రెండు రాశారు. దాంట్లో అసలు కోపం గీపం అసలు ఏమి లేవు, ఎందుకంటే పిల్లల గురించి రాసేసారు. అంటే కొత్తగా కేసీలు రాయడం అనమాట, ఎవరు రాశారు. అలా రాసిన తర్వాత అది పక్కన పెట్టేశారు, చూడలేదు ఆయన. చూడలేదని వెనకాల పిలిచి, రాజు నువ్వు వెళ్లి నక్సోముఖ సీఎం ఒక డోసు పెట్టరా అన్నారు. అంటే మనం ఆర్జనం అయ్యటం కాబట్టి కంగారు పడ్డాం, అంటే మాస్టర్ గారు కొద్దిగా రాంగ్ వేలో వెళ్తున్నారేమో అని. అంటే ఆర్జనం అయ్యటం స్థితి ఎలా ఉంటుంది, ఆయన రాంగ్ వేలో వెళ్తున్నారేమో అని లోపల థింక్ చేస్తున్నాను. ఏదో 50 ఏమో 10 ఏమో తీసుకొద్దాం, మరీ సీఎం ఏమిటి కొట్రోడికి అంట. అంటే నేను చెప్తున్నాను తీసుకొచ్చే సీఎం అన్నారు. వెళ్లి తీసుకొచ్చారు. తీసుకొచ్చేసిన తర్వాత ఆ కుర్రోడిని కూర్చోబెట్టి, ఏమిటా నీ ప్రాబ్లం ఏమిటన్నా. ఏమీ చెప్పట్లేదు. నేను నీ ప్రాబ్లం ఏమిటి చెప్పచ్చు కదా, మన ఇద్దరం కలిసి దాన్ని సాల్వ్ చేద్దాం, నీ మదర్ తోటి ఫాదర్ తోటి కదా నీ ప్రాబ్లం అంతా అన్నారు. అంటే వాడి గుమ్మడికాయ పువ్వులో విచ్చుకుంది వాడి ఫేస్, ఆ విచ్చుకోవడమే వేయడం అనమాట ఆయన. ఆ విచ్చుకోకుండా వేరారు, అంటే మీ ఫాదర్ మదరే కదా అని తుక్కు కింద బాధేస్తారని నిన్న విపరీతంగా కొట్టేస్తున్నారండి. ఏం చేస్తావులే, ఒక పని చెయ్యి, ఒక 15-25 నేను చెప్పిన మాట వింటావా, నిన్ను ఎప్పుడు కొట్టడానికి వాళ్ళు, ఆ తర్వాత నుంచి వాళ్ళు చేసిన నువ్వు చేయొచ్చు, దానికి అంగీకారమైన అన్నారు. అది అదే చూస్తున్నాడు వీడు. అంటే వెంటనే నాలుగు కరుచుకుని అలాగేనండి అన్నాడు. తల్లి చెప్పబోయింది, నువ్వు ఊరుకోమా నా తెలుసులే అన్న అనేసి వాడిని పిలిచి ప్రేమగా లాలించి బుజ్జగించి అక్కడి నుంచి చేర్చుకుని ఆ నోరు తెరవసారి అన్నారు. తీసుకొచ్చి సీఎం వేసారు. సీఎం వేసిన తర్వాత, మరి నువ్వు ఒక 2-3 రోజులు మాత్రం మజ్జిగానం తినేశారా, ఆ తర్వాత నువ్వు ఏమిటన్నా పర్వాలేదు అన్నారు. సరే బాబు ఇంకేం ఇవ్వరా అన్నాడు, ఇంకేం ఒక్కలేదమ్మా తీసుకెళ్ళిపోన్నారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మాస్టర్ గారు మమ్మల్ని పిలిచి చెప్పారన్నమాట, ఇవాళ గనక వీడికి సీఎం గనక వేయకపోయినట్లయితే కనీసం ఈ లైఫ్ లో ఒక 150 మర్డర్స్ చేస్తుండేవాడు వీడు చేస్తాడు, దాని నుంచి మనం బయటికి లాగేసం ఎవర్ట్ అయిపోయారు అంటే ఆ 150 మంది నూకలు చెల్లిపోయాయి అనుకున్నారు, కానీ ఇప్పుడు నూకలు ఉన్నాయి వాళ్ళకి. నేను ఎందుకు వేస్తానో తెలుసా నీకన్నారు, ఎందుకు వేస్తారండి అన్న. అంటే ఏమి లేదో, మనం పొట్టం ఇస్తే వాడు డ్రైన్ లో పడేసి వెళ్ళిపోతాడు అక్కడ, అతను డ్రైన్ పడకుండా వీడు డ్రైన్ లో వేసేసాం ఇప్పుడు, అందులో నీది ఫిల్టర్ అయిపోతుంది, వచ్చే జన్మకి చాలా బాగుంటాడు, డిఫైన్ అయిపోతాడు, ఏమీ పర్వాలేదు వీడు, పొట్టల మీద చేసినా ఏమీ కంగారు లేదు, మనం కాసుకుంటామండి, కుర్రవాడు బాగుపడతాడు. అంటే మాస్టర్ గారు ఎప్పుడొచ్చి అసలు ఎవరికి కూడా అర్థమయ్యేది కాదు. ఒక ఆవిడ మామూలుగా డోర్ నుంచి చాలా గట్టిగా పట్టుకున్న డోర్ ని నెమ్మది నడక మీద అడుగుల్లో అడుగు వేసుకు వస్తుంది ఆవిడ. జస్ట్ ఎక్కడ ఇప్పుడు అక్కడ కూర్చున్నారు మాస్టర్, అంత దూరంలో ఉండేది ఆ డోర్. లోపలికి ఎంటర్ అవుతుండగానే మాస్టర్ గారు చెప్పారు, ఇంటెస్టైనల్ కార్సినోమా ఇవిడికి పాపం వచ్చేస్తుందయ్యా, మనం కాయాలి అన్న. అంటే ఇలాగే చెప్పారు, ఇంటెస్టైనల్ కార్సినోమా వస్తుంది, ఇవిడు క్యాన్సర్ వచ్చేసింది, మనం కాయాలి, 2 నెలల్లో కొట్టేయాలి ఇవిడికి అన్నారు అని చెప్పి ఆవిడ ఎలా వస్తుంటే మాస్టర్ గారు ముందుకు వెళ్ళిపోయి ఆవిడ చేపట్టుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇలా కూర్చోబెట్టాడు ఏంటి, వేళ ఏడ్చేసింది, మొత్తం పేషెంట్స్ అందరినీ ఆపేసేసారు. మాస్టర్ గారు ఆవిడతో ఏం మాట్లాడలేదు, మేమా నిలబడి చూస్తున్నాం. ఒక పావుగంట సేపు ఆవిడ విపరీతంగా దుఃఖంతో విపరీతంగా ఏడ్చేసింది, ఏడ్చేసిన రిలీఫ్ ఇచ్చింది. మనం సర్వసాధారణంగా ఇగ్నీషియా తోసేస్తాం, మాస్టర్ గారు చూస్తే ఏం చేశారంటే, ఏం కంగారు అవ్వడకమ్మా, 2 నెలలు నేను ఎక్కడ ఉంటాను, ఈ 2 నెలల్లోనూ నీకు మొత్తం తగ్గిపోతుంది, కంగారు ఏం పడకు. ఇంకో సీక్రెట్ చెప్తానని, నీ భర్త బిహేవియర్ కూడా మార్చేస్తాను కంగారు పడకండి. ఆవిడ పక్కు నవ్వొచ్చిన అంత ఏడుపులు, మా ఆయన నీకు తెలుసా అంటే, నీ జబ్బును బట్టి ఆయన ఎవరో తెలుస్తుంది అక్కడ అని బ్రహ్మోపదేశం చేశారు చెవిలో. మీ ఆయన జాగ్రత్తగా తీసుకురా, ఎందుకు తీసుకురావాలంటే నువ్వు పడిపోతావు, నీరసంగా ఉన్నాను, తీసుకురా, తీసుకొచ్చిన తర్వాత నేను ఆయన చూసుకుంటానని అన్నారు. అనుకుని ఈవిడికి లైకోపోడియం 6 రోజుకి 3 డోసులు చెప్పిన 3 రోజులు ఇచ్చి అక్కడి నుంచి కంటిన్యూ చేశారు. ఈవిడి హస్బెండ్ మైండ్ లో ఉందయ్యా, మనం అక్కడ వేద్దాం రెమెడీ, అక్కడ సీఎం 50 ఏమో కొట్టాలి, ఇక్కడ మాత్రం మనం 6 లోనే కొడితే సరిపోతుంది అన్నారు. అని ఆయన్ని పిలిచి, ఆయన కూడా చాలా పెద్ద ఆయన కాకినాడ, పేరు అడగద్దు, ఆయన్ని పిలిచి మాస్టర్ గారికి పరిచయం చేసుకుని ఆయనకి ఎనకార్డియం 50 ఏమో ఒక డోస్ వేశారు. ఇస్తే నాకెందుకు మాస్టర్ అంటే, కడుపులో అలసర ఉంది కదా నీకు అన్నారు. అంటే ఆయనకి ఏం చెప్ప తెలియక అవునండి ఉందన్నాడు. అది అది అంటే చెప్పేసిన తర్వాత ఆయనకు అర్థమైందన్నమాట, నా కడుపులో అలసర ఉందని.
అని అంత అభిప్రాయంగా ఉండేది, అంత అక్యూట్ లో ఉండేది. అలా వెంటనే చెప్పేసి వారు నీ కడుపులో అవసరం ఉంది కదయా అన్నారు. అంటే వాడు ఏమనుకోవాలో ఏమిటో తెలియలేదు వాడు. అని ఆయన వెళ్ళిపోయిన తర్వాత మనోడు కన్సూ చేయాడయ్యా, మనోడు కన్సూ చేయాడు, వాడికి అలసం ఉందా కదా, ఒక ఏం లేదు, ఉట్టిదే మనం ఏదో లాగాం, వాడు ఏదో లాగేశాడు, మనం లాగవలసిన లాగేసం వేసేసుకున్నా వెళ్ళిపోయాడు, వాడికి అలసం లేదు ఏమీ లేదు. అంటే ఇలాంటివి మనం నిజంగా చెప్పుకోవాలి. అంటే కొన్ని వందల వేల ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఎప్రోచ్ ఎలా ఉండేది మాస్టర్ గారు, ఎప్రోచ్ ఆ ప్రేమతత్వం ఎలా ఉండేది అంటే అంత అద్భుతంగా ఉండేది అనమాట. అంటే మరి ఈ అవకాశం మనం ఇవాళ ఇవేం ఆచార్య గారు ఇచ్చారు నాకు. అంటే ఇలాంటివి మనం కోరుకున్నట్టుగా చెప్పుకోవచ్చు, కానీ ఎప్పుడొచ్చే కావాలని అడ్వాన్స్ క్లాసెస్ పెట్టిందనమాట. అంటే ఇవాళ మనం డాక్టర్ ఇవేం ఆచార్య గారిని మనం తీసుకొచ్చే క్లాసులు చెప్పుకుంటున్నాం. ఒక్క రెండు విషయాలు చెప్తాను, ఇవి పాఠాలు కావు, మనకందరికీ గుణపాఠాలు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. ఆయన మామూలుగా మనకి ఇది మనకు తెలుసు, మనకు తెలుసు అనుకుంటూ ఉంటాం, కానీ ఇవి మనందరం డాక్టర్స్. ఆయన డాక్టరే, మాస్టర్ గారు లింగి పంచి కట్టారు, నేను లింగి పంచి కట్టాను, ఆయన వయసు షర్ట్ వేశారు, నేను వయసు షర్ట్ వేసుకున్నాను, అంతమంది ఈకి గారు అయిపోతామా? అవ్వం. సామాన్యుడికి అసామాన్యుడికి తేడా బట్టల్లోనూ లేకపోతే బిహేవియర్ లోనూ అక్కడ కాదు, ఆ లోపల ఉంటుంది అంతరాత్మ ప్రేమతత్వం. అంటే ఇవాళ మనం ఈ 15 రోజులు ఆ మొత్తం ఆయన మరి ఇక్కడికి వచ్చి చెప్పారంటే 15 రోజులు కొన్ని వేల మంది కుటుంబాలు ఈయన మీద ఆధారపడి ఉంటాయి. అక్కడ మీకు అందరికీ తెలుసు మొత్తం యావత్ దేశం నుంచి కార్నర్స్ నుంచి ఫోన్స్ వస్తూ ఉంటాయి, ఫోన్స్ లోనే ట్రీట్మెంట్ చేసేస్తూ ఉంటారు. మరి అంత విలువైన టైం మనకి ఇవాళ ఇచ్చి 15 రోజులు అంటే ఎన్నో జన్మలలో చేసుకున్నటువంటి పురా సుకృత విశేషం అని మనం అనుకోవాలి. అందుకని ఎక్కువగా ఈ క్లాసెస్ ఆయన ఎక్కువగా మనం ఎప్పుడు వచ్చి మీరు బేదే గారు వేశారండి, అదే కేసు నా ఊళ్ళో ఇగ్నిష్ వేసాను తగ్గిపోయింది ఆవిడికి అని మనం చెప్పక్కర్లేదు, అది గుర్తుంచుకోండి. మన కేసెస్ గురించి హిస్టరీస్ మాత్రం మనం ఏం చెప్పకుండా ఆయన్ని మాత్రం ఎలవ్ చేసి ఆ సబ్జెక్ట్ అంతా మనం నేర్చుకోవాలి. ఇలా అన్నాను మాత్రం ఏమనుకోవద్దు. రెండవది ఏమిటంటే మాస్టర్ గారు ఆయన ఇవేం ఆచార్య గురించి ఒక మాట చెప్పారు, హీఈస్ నాట్ ఏ సెకండ్ సన్ టు మీ, హీఈస్ ఏ ట్రూ డిసైపుల్ ఆఫ్ మాస్టర్ ఈకే అని చెప్పారు మాస్టర్. కొద్దిగా ఇది దీంట్లో సటేరియల్ గా ఉంటుంది, చాలా గొప్ప అర్థం. నా ట్రూ డిసైపుల్ బుజ్జి అంటే, అందుకని నా కొడుకు కాదు అని. అంటే మాస్టర్ గారు ఏ వర్క్ అయితే ఎలా చేస్తున్నారో అంటే రెండు చేతులతోటి కాదు, సహస్ర శీర్ష పురుష ఎలా చేశారో ఇప్పుడు డాక్టర్ ఇవేం ఆచార్య కూడా ఆ విధంగానే చేస్తున్నారు. ఒక మందులే కాదు, మీకు అందరికీ తెలుసు ఎన్ని వందల ఫ్యామిలీస్ కి ఆ కుటుంబాలకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ ఏ విధంగా పరిష్కారం చేస్తున్నారో, ఎంతమందికి వివాహాలు చేస్తున్నారో, ఇవన్నీ మీకు అందరికీ తెలుసు, ఇవన్నీ చెప్పక్కర్లేదు. ఇప్పుడు నేను టైం కూడా వేస్ట్ చేయదలుచుకోలేదు, మీకు అందరికీ తెలుసు. అంటే మాస్టర్ గారు రెండు పాయింట్స్ చెప్పారు, ఆయన కొడుకు గురించి చెప్పారు సాధారణంగా మాస్టర్ గారు. ఒకటి ఏమిటంటే హీఈస్ మై ట్రూ డిసైపుల్ అని చెప్పారు. డిసైపుల్ అన్న దానికి చాలా అర్థం ఉంది, జ్వాలకులు మహర్షి చెప్పారు కదా, అందుకని తూచా తప్పకుండా ఆచరించేటువంటి వారు. తండ్రిని తండ్రిగా కాకుండా జగద్గురువుగా ఆరాధించినటువంటి మహానుభావులు ఆ నలుగురు కొడుకులు కూడా. రెండవది ఏం చెప్పారంటే, నేను మొత్తం ఈ జాతికి నా కొడుకును అంకితం చేస్తున్నాను, వినియోగించుకోండి మీరు దమ్ము ఉంటే అన్నారు. అదే మనం వినియోగించుకోవాల్సిన తీరు. ఈ మొత్తం జాతికి అంకితం చేస్తున్నాను, ఒక అమలాపురానికి విశాఖపట్నానికి శ్రీశైలానికి కాదు అంకితం చేయడం, ఈ జాతికి మొత్తం అంకితం చేస్తున్నాను, అంచేత మీరు చక్కగా ఈ వినియోగించుకోండి, కంగారు ఏం పడకండి, హాయిగా వినియోగం. అంటే మాస్టర్ గారికి కాంప్లిమెంటరీ భర్త మాట మనం అనుకుంటాం కదా హోమియోపతిలో కాంప్లిమెంటరీ రెమెడీస్ అని. అలాగే పరిపూరకం మాస్టర్ గారు చేసి వదిలిపెట్టినటువంటి మొత్తం వర్క్ అంతటినీ కూడా అనంతకృష్ణ గారు బుజ్జి వాళ్ళు మళ్ళీ పరిపూరకం అయ్యి మొత్తం అంతా చేసి పెడేస్తున్నారు ఈ వర్క్. అందుకని ఇంతటి అద్భుతమైనటువంటి అప్రోచ్ ని మనకి మళ్ళీ అందిస్తున్నారు. ఈ విధంగానే మనం శ్రద్ధాలువులై మనం ఆయన ఏం చెప్తాయో పాయింట్స్ రాసుకుని వాటిని ఆచరించడానికి ప్రయత్నము చేయడం కాక.